మా అమ్మ మరీ తిరుపతిలో చాలా దారుణంగా ఉంది. చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, కానీ గవర్నమెంట్ కూడా చూసుకోవట్లేదండి. మరి వాళ్ళకి వీళ్ళకి ఏం లింక్స్ ఉన్నాయో తెలియదు, కానీ భక్తులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఫెసిలిటీస్ సరిగ్గా లేక కొంచెం అది జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. భక్తులు కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిందిగా. హలో గైస్, దిస్ ఇస్ శేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను 4 ఇయర్స్ తర్వాత తిరుపతి వెళ్ళడం జరిగింది. ఆ వీడియో మొత్తం మీకు తిరుపతిలో ఎలా ఉంది అనేది మొత్తం మీకు వీడియో తీసి చూపించాను కదా. 99% ఏంటంటే అక్కడ వీడియోస్ అనేది తీసుకునివ్వట్లేదు అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ మొన్న ఒక లడ్డు గ్రామ్స్ తక్కువగా ఉందని ఒక పర్సన్ ఒక వీడియో బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అది వైరల్గా మారిందనమాట. కాబట్టి ఏంటంటే 99% వీడియో అనేది తీనివ్వట్లేదు. నేను మ్యాక్సిమం అది కాక మేము వెళ్ళిన మొన్న కదా, మొన్న మొన్ననే కదా ఇది, అది కాక ఫుల్ రెయిన్ అనమాట, బాగా వర్షం పడుతుంది. కాబట్టి మనం తీయడానికి కూడా లేదు. ఏదన్నా కొంచెం కొంచెం తీసాను బిట్స్. మరి మళ్ళా స్టేషన్ దగ్గర నుంచి మెట్ల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అస్సలు తీయడానికి లేదనమాట, ఫుల్ రెయిన్. అండ్ ఓకే, మనం అది అలా పెడితే ఏంటంటే మన వీడియోస్ అనేది మీకు వెళ్ళాను అని తెలియజేయడానికి మాత్రమే నేను ఆ వీడియో క్లిప్ అయినా ఎట్లా కొట్టా తీసానమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను 4 ఇయర్స్ తర్వాత కదా వెళ్ళింది, అక్కడ ఎలా ఉంది? నేను 2018లో వెళ్ళాను, ఇప్పుడు 2022 అనమాట, అంటే 4 ఇయర్స్ అవుతుంది. బట్ ఆ 4 ఇయర్స్లో నేనైతే అక్కడ ఏం గమనించాను, అసలు ఎలా ఉంది? మ్యాక్సిమం సరే ఇంటి దగ్గర నుంచి మనం తిరుపతి వరకు చూసుకుంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, అసలు అక్కడ ఏ విధంగా ఉంది అనేది మొత్తం మీకు ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. అండ్ మీరు కూడా ఎస్ అయితే ఎస్ అని అనుకోండి, లేదంటే నో అయితే నో అనుకోండి. బట్ అయితే నా కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉంది అనేది, నేనైతే చెప్తాను నేనేం గమనించాను. ఓకే గైస్, ఫస్ట్ పాయింట్, 2018లో నేను చూసినప్పుడు అండ్ 2022కి నేను గమనించింది ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే రోడ్స్ అనమాట. ఫస్ట్ మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఏమనుకుంటాం, మనం క్షేమంగా అదే క్షేమంగా రావాలనుకుంటాం. ఫస్ట్ ఎలా ఉండాలి? ఒక బస్సు తప్పుకునేంత రోడ్స్ ఇప్పుడైతే వేస్తున్నారు, కానీ ఏంటంటే వేసినా సరే అన్ని గుంటలు, మరి అసలు అవన్నీ నీట్గా క్లీన్ చేద్దామని కూడా లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ గోతులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ నీట్గా కన్స్ట్రక్షన్ అనేది సరిగ్గా ఉంటే చాలా బెటర్ అనుకుంటున్నాను నేనైతే. అప్పటికి ఇప్పటికి రోడ్లు అయితే అస్సలేం బాగాలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ట్రైన్ జర్నీ, రైల్వే స్టేషన్ తెనాలి మేము రైల్వే స్టేషన్ వెళ్ళింది. అండ్ చెరుపల్లి టు తెనాలి రోడ్స్ అయితే అసలు బాగాలేదు. అండ్ రైల్వే స్టేషన్ చూసుకుంటే కొంచెం పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కువ మందిని పెట్టి వాళ్ళకి కూడా పని కనిపించినట్టు ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడా అమౌంట్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా నీట్గా క్లీన్ చేస్తారనమాట. అండ్ స్టేషన్స్ కొంచెం ఎలా పడితే అలా ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి అప్పుడైతే ఫుల్ నీట్గా ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రైన్. ట్రైన్లో మనకి జనరల్స్ వచ్చేసి 2 బోగీస్ అండ్ ఫస్ట్లో ఉండి 2 బోగీస్ బ్యాక్ ఉండే అనమాట. అయితే ఏంటంటే మేము నార్మల్గా బుక్ చేసుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం జరిగింది. అయితే జనరల్స్లో చాలామంది ఎక్కుతారు పర్లేదు, కానీ వీళ్ళు ఎక్కువ వీళ్ళు ఉంటారు, మన వాళ్ళకేమో మన లాంగ్వేజ్ రాదు, మనకేమో వాళ్ళ లాంగ్వేజ్ రాదు, మొత్తం వాళ్ళే ఉంటారు. ఫుల్ గొడవ, ఫుల్ నాన్ సెన్స్. ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా, చూడండి ఒకసారి ఎలా ఎలా గొడవ ఉన్నారంటే అంత గలీజ్గా ఉన్నారనమాట వాళ్ళు. మనం ఏ ఒక్క మాట అనడానికి లేదు, వాళ్ళు ఏమో ఫుల్ అక్కడే తాగుతున్నారు. అండ్ అక్కడే స్మోక్ అండ్ డ్రింక్ అసలు చేయకూడదు అంటారు కదా ట్రైన్లో, అక్కడే చేస్తున్నారు. మనం ఏం చేస్తాం ఏం చేయాలి అది మనం మన ఒక్క మాట అనగానే వాళ్ళందరూ వస్తారనమాట గొడవకు. వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రంగా ఉంది ట్రైన్ విషయంలో చూసుకున్నా సరే, వాష్రూమ్స్ విషయంలో చూసుకుంటే ట్రైన్లో. అసలు జీవితంలో నాకు ఇంకోసారి జనరల్స్లో ఎక్కాలంటేనే భయం వేసింది అనమాట. ఫస్ట్ పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ దాని మీద రియాక్షన్ తీసుకోవాలన్నమాట. అండ్ సీసీ కెమెరాస్ అలా పెట్టడం, కొంచెం అలా చేయడం, లేకపోతే అక్కడ ఏదన్నా పోలీసులు అలా నెంబర్స్ అలా కాంటాక్ట్ అయ్యి ఇలా చేస్తున్నారని చెప్పడం, అలా చేయాలి. ఇంత ప్లేస్ కూడా ఇవ్వట్లేదు అనమాట. అంత వాళ్ళకి వాళ్ళ వరకే కావాలని సిట్ చేసుకుంటున్నారు పడుకోవటం, వాళ్ళని ఏం అనడానికి కూడా లేదనమాట. అంత గలీజ్గా ఉంది. అప్పుడైతే పర్లేదు, మ్యాక్సిమం ఇవి ఉండే ప్యాసింజర్లు అవి ఉండేవి, కొంచెం హ్యాపీగా వెళ్ళామను అన్ని జనరల్స్లా ఉండేవి, నీట్గా ఉండేదన్నమాట. ఇప్పుడు మరీ ప్యాసింజర్లు ఎత్తేసి ఎక్స్ప్రెస్లు పెట్టడం వల్ల చాలా అంటే చాలా దారుణంగా తయారైంది. అండ్ తిరుపతిలో వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, థర్డ్ పాయింట్, తిరుపతికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్లో దిగా అనమాట. ఆ స్టేషన్ మరీ దారుణంగా ఉంది. అవి అక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇటువరకు ఎంత నీట్నెస్, అసలు అక్కడే పడుకున్నారు అంత నీట్గా ఉండేది, ఇప్పుడు అసలు అక్కడ అలా లేదనమాట, చాలా దారుణంగా ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫోర్త్ పాయింట్, తిరుపతి మెట్లు కానీ ఆ రోడ్స్ కానీ అసలు శుభ్రంగా లేవు.
అసలు ఆ రూట్స్ కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నాయన్నమాట, బాగాలేదు. ఎందుకు అలా ఉంది అనేది, రెయిన్ పడుతుంటే అనుకోవచ్చు, అసలు రెయిన్ పడితే ఇంకా శుభ్రంగా ఉండాలి, అయినా కానీ ఇంకా గలీజ్గా ఉందంటే అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు దొంగ సొమ్ము తింటాం ఎక్కువైపోయింది, అక్కడ మెయింటెనెన్స్ ఏమో తగ్గిపోయింది. మరి ఆ దేవుడు ఏం చేస్తాడో నాకైతే తెలియట్లేదు. అండ్ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, వెళ్ళిన తర్వాత మనం చూసుకునేది ఏంటి, వాష్రూమ్స్ అవన్నీ క్లీన్గా ఉన్నాయి, వేల మంది వెళ్ళినా సరే సరిగ్గా వాటర్ ప్రాసెస్ అనేది నీట్గా ఉంటే, ఎంతమంది వెళ్ళినా పోసేవాళ్ళు పోసినా లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళని ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి కొంతమంది వేస్ట్గా ఉంటారు, వెళ్ళి వాష్రూమ్స్ క్లీన్ చేయరు, ట్రైన్లో ఎలా వదిలేస్తారు ఇక్కడ అలా వదిలేస్తారు అనమాట. కానీ ట్రైన్ అంటే వాటర్ రావు, అట్లా ఒక్కొక్కసారి ఇబ్బంది కలగవచ్చు. ఇక్కడ కొండమే చాలా వాటర్ ఉంది, కానీ దీనికి కూడా ఆ ప్రాసెస్ కూడా సరిగ్గా చేయట్లేదు అనమాట. అంటే వాటర్ వచ్చే లైన్స్ కూడా ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా లేదా, భక్తులు వస్తున్నారు వీళ్ళు మనీ వేస్తున్నారు స్వామివారికి అంత సంథింగ్ ఏదైనా సరే చేస్తున్నారు, ఆయన వీళ్ళ కోరికలు తీరుస్తున్నారు. అట్లాంటప్పుడు మనీ వస్తున్నప్పుడు వీళ్ళు ఈ లైన్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ, పవర్ లైన్స్ ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అయితే మ్యాక్సిమం అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి, పూజారి వాళ్ళకి వాళ్ళకి ఉంటుంది అనమాట. సో మరి డబ్బు అయితే కోట్లు కోట్లు వస్తుంది, ఇక్కడ మాత్రం అసలు ఒక్క వాష్రూమ్ కూడా బాగాలేదు, వాటర్స్ కూడా సరిగ్గా రావట్లేదు అనమాట. అండ్ సిక్స్త్ పాయింట్ అంటే, కొండ మీద కూడా బాగాలేదు, అవన్నీ చూసుకున్నాం కదా. అండ్ సెవెంత్ దాన్ని ఒక రూమ్లో ఉంచుతారు కదా, ఆ రూమ్లో ఉంచినప్పుడు ఏంటంటే ఒక అందరిని ఒకే రూమ్లో, అంటే కొంతమందిని ఒక రూమ్లో కొంతమందిని ఒక రూమ్లో, 1, 2, 3, 4 అలా ఉంటాయి కదా. సో దర్శనానికి ముందు ఆ రూమ్స్లో మనకి పంపిస్తారు, ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. ఆ రూమ్స్కి ఇట్లా దాన్నే మనకి అటు ఇటు మొత్తం తిరిగేసి వస్తాం, ఆ లైన్స్ కూడా సరిగ్గా లేవన్నమాట. ఎక్కడ పడితే అక్కడ టైల్స్ పగిలిపోవటం, అండ్ అలాగే చాలా మందికి కోసుకుని బ్లడ్ కూడా వచ్చిందనమాట, ఆ డ్రాప్స్ అన్నీ అక్కడ పడటం. సో ఎందుకు టైల్స్ అలా ఎందుకు ఉంచుతున్నారు, దర్శనానికి చాలా మంది వస్తారనమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళది ఉంటుందన్నమాట, కానీ వాళ్ళు అది కూడా చూడట్లేదు, నేనైతే గమనించానమాట మొన్న. అండ్ రూమ్స్లోకి పెడతారు కదా మనల్ని, ఆ రూమ్స్లో పెట్టినప్పుడు కూడా ఒక లైన్ అనేది వాష్రూమ్స్కి వెళ్ళడానికి కానీ, ఏమన్నా ఫుడ్ తినడానికి కానీ దర్శనానికి లేట్ అవుతుంది మనకి. మ్యాక్సిమం 24 అవర్స్ అని టైం ఇస్తాడు, అండ్ 17 అవర్స్ ఉండొచ్చు, 16 అవర్స్ మన ఆ రూమ్లో ఉండొచ్చు, మనం తినడానికి కూడా ఓ కొట్టుకుంటూ ఉండడం. అలా కాకుండా రెండు సిస్టమ్స్ అనేవి పెట్టి అలా ఉంటే నీట్గా ఉండేది, ఇటువరకు దారన్నా ఉండేది నేను 18లో ఉన్నప్పుడు, ఎందుకు పక్కగా వెళ్ళడానికి వాష్రూమ్స్ కదా. ఇప్పుడు అలా కూడా కాదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పడుకుంటారు. అంటే ఏదన్నా పర్సన్ మీద దాటుకుండా వెళ్ళడం చాలా తప్పు, అది మన మనుషుల్లోనే ఉంది, నేను కాదనట్లేదు, కానీ అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు అక్కడ ఇలా ఉండాలి అంటే ఇట్లా దారి వదలండి, ఇలా పక్కకు ఉండండి, అలా చెప్పే పర్సన్స్ కూడా అక్కడ ఉండాలన్నమాట, నాకు తెలిసినంత వరకు అయితే నేను గమనించింది అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 9 పాయింట్ ఏంటంటే, గుణులు చేపించుకునే దగ్గర చెప్పడం మర్చిపోయాను, గుణులు చేపించుకునే దగ్గర అందరూ ఉంటారు. సో అక్కడ హెయిర్ అనేది పడుతూ ఉంటుంది కాదన్నా, అండ్ క్లీన్ చేసే గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఓకే, క్లీన్ చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, అక్కడ అనేది చాలా మంది హెయిర్ రిమూవ్ అవుతుంది, మనం ఏం మాట్లాడకూడదు. అండ్ ఎందుకంటే హెయిర్ పడుతూనే ఉంటుంది, క్లీన్ చేసినా సరే పడుతూనే ఉంటుంది, పడుతూనే ఉంటుంది. ఓకే, అక్కడ తీసేసి మనం అక్కడ గుణులు చేయించుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, వాష్రూమ్స్కి వెళ్దాం. అక్కడ వాష్రూమ్స్ దగ్గర నీళ్లు పోయే సదుపాయం ఉండాలి. ఇటువరకు నేను వెళ్ళినప్పుడు ఆ చక్కగా టవల్స్ వేసుకునే కానీ, అండ్ సబ్బులు ఉదుకునే ఇవన్నీ కూడా అక్కడ మనం పెట్టుకోవడానికి కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అలా కూడా కాదు, డోర్స్ సరిగ్గా లేవు, అండ్ బాయ్స్ బాయ్స్ పోసుకోవచ్చు కానీ నేను కాదనట్లేదు, అసలు ఏదన్నా టవల్ వేసుకోవడానికి కానీ ఎక్కడైనా కింద పెట్టకూడదు కదా, దర్శనానికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు తెచ్చుకుంటాం, కింద పెట్టకూడదు. ఆ టవల్స్ వేసుకునే కానీ లేకపోతే అక్కడ వాటర్ పోసే మాకు లోతు నీళ్ళు ఉన్నాయన్నమాట, ఎంత చండాలంగా అనిపించింది అంటే నాకు, దేవుడికి ఇంత ఇంత డబ్బు వస్తుంది మరి ఏం చేస్తున్నారో తెలియదు, ప్లస్ వాటర్ కూడా పోవట్లేదు అనమాట, అంత చండాలంగా ఉంది వాష్రూమ్స్లో అయితే. అండ్ ఎంతమంది వెళ్తూ ఉంటారు దర్శనానికి అలాంటప్పుడు, మరి ఎంత వాటర్ అనేది ఉంటుంది, కానీ ఆ వాటర్ని ఏ విధంగా చేయాల్సిన బాధ్యత అక్కడ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి ఉంటుంది అనమాట. సో అది అస్సలు కరెక్ట్గానే లేదు, మనం ఏం చేయలేము, ఇంకా మనం అసలు అడగడానికి కూడా, నేను గమనించింది ఏంటో చెప్తున్నాను అంతేగాని మనం ఏం చేయలేము వాళ్ళని. అంత అయిపోయింది అన్నీ చెప్పేశాను కదా. అండ్ నెక్స్ట్ దర్శనానికి వెళ్తాం, ఎంతసేపు వెయిట్ చేసి నిద్ర కాసి ఆ స్వామి దగ్గరికి ఎంతో ఒక్క నిమిషం మనం చూద్దాం అని చెప్పేసి వెళ్తారనమాట. రూమ్స్ అన్నీ ఒకేసారి వదలకుండా ఒక్కొక్క రూమ్ వదులుతున్నప్పుడు ఒక్క సెకండ్ కూడా చూడనివ్వరు అనమాట. సో నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యే, ఎప్పుడైనా అంతే, 2018లో కూడా అంతేనమాట, నేనైతే దీని గురించి ఎక్స్ట్రా ఏం చెప్పను, 2018లో కూడా ఒక్క సెకండ్ చూడనివ్వలేదు, ఇప్పుడు 2020లో ఒక్క సెకండ్ చూడలేదు. రూమ్స్ అన్నీ ఒకేసారి వదలకుండా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ 1 అవర్ 1 అవర్కి దర్శనం అయిపోతూ ఉంటుంది. మరి ఎందుకు అంత లేట్ చేస్తారు అంటే,
అందరికీ విఐపీలు వాళ్ళకైతేనేమో చాలా సేపు ఉంచుతారు, మన ఒక్క సెకండ్ కూడా చూడనివ్వరు అనమాట, కన్ను ఇలా తీసి ఇలా తెరిసేలోపు వీళ్ళు మన ముందు హైట్ ఉన్న వాళ్ళు నుంచి ఉంటే అసలు అది కూడా కనిపించదు నాకు తెలిసి. అండ్ నేనైతే డిసప్పాయింట్ అక్కడైతే మాత్రం చాలా వరకు అవుతానన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వస్తాం అండ్ టిఫిన్ చేయడానికి సిద్ధం అవుతాం అనమాట. టిఫిన్ చేసే దగ్గర మేము మార్నింగ్ మ్యాక్సిమం 6 అలా వెళ్ళాం అనమాట టిఫిన్ చేయడానికి. ఒకళ్ళకేమో సద్ది కూర వేస్తున్నారు, ఒకళ్ళకేమో మంచి కూర వేస్తున్నారు, కొంతమందికి మిక్స్ చేసేస్తున్నారు అనమాట. అక్కడ అలా మనం గొడవ పెట్టుకుంటే చాలా పెద్ద గొడవ అయ్యేది, కానీ ఎందుకు మనకి ఇలాంటి దేవుడి దగ్గరకు వచ్చి ఇలా చేస్తే ఆ పాపం వాళ్ళదే అని చెప్పేసి మనం అయితే వదిలేసేయాలి. గొడవలు అలాంటివి అయితే ఏం పెట్టుకోకూడదు నాకు తెలిసి. 2022 ఇది, ఓకే 2018లో నేను వెళ్ళాను. ఆ రెండు డిఫరెన్స్ అయితే మీకైతే క్లారిటీగా చెప్పాను అనమాట, పాయింట్స్ వైజ్లో కూడా చెప్పాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ అసలు సరిగ్గా లేవు, ఇటువరకు బాగున్నాయి ఇప్పుడు అసలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైలు స్టేషన్స్ కానీ అండ్ ట్రైన్ జర్నీ కానీ అసలు చెత్త చెత్తగా ఉందన్నమాట. సో అందరు రిజర్వేషన్ చేయించుకోవాలంటే చేయించుకోరు కదా, జనరల్స్ కూడా కొంచెం నీట్గా ఉంచాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, అది కూడా చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాసింజర్స్ అసలు ఎందుకు ఎత్తేస్తారో తెలుసు, అదన్నా ఒకటి ఉంటే ఎట్లా కూడా బాగుండేది, అది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది నెక్స్ట్ రైల్వేది కూడా అసలు బాగాలేదు. అండ్ తిరుపతిలో కూడా స్టేషన్స్ అసలు బాగాలేదు అండ్ రోడ్స్ అస్సలు బాగాలేదు. అండ్ కాలినడక వెళ్ళేటప్పుడు కూడా అవి టైల్స్ అన్నీ పగిలిపోయి ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేయించట్లేదు, చెత్త చెత్తగా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ అనకూడదు కానీ మరి డబ్బులు వస్తున్నాయి ఏం చేస్తున్నారో తెలియదు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కొండ మీద కూడా టాయిలెట్స్ ఉన్నాయి కదా, అవి అస్సలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దర్శనానికి గుండెలు చేపించుకునే దగ్గర వాష్రూమ్స్లో అవి అస్సలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆ గేట్లకి పెయింటింగ్ అలాంటివి అస్సలు చూపించట్లేదు కానీ అస్సలు వేయట్లేదు కూడా వేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క సెకండ్ కూడా చూడలేవాడు అనమాట దర్శనం, అది అప్పుడు అట్లనే ఇప్పుడు అట్లనే, మిగతా అన్నీ మాత్రం 2022లో చెత్తగా ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బయటకు వచ్చాక కాస్ట్ పరంగా చూస్తే రేట్లు మాత్రం హై కాస్ట్లో ఉన్నాయి, కానీ వస్తువులు అయితే ఏం బాగాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ సెంటర్లోకి వెళ్తే అసలు టిఫిన్స్ కూడా ఏం బాగాలేదన్నమాట. ఇది ఇట్లా ఉంది తిరుపతి పరిస్థితి గురించి అయితే మీకు బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసానని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నా మాటలు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అండ్ నేనైతే అక్కడ జరిగింది నేను చూసింది చూసినట్టే చెప్పానమాట. డబ్బు అయితే కోట్లు కోట్లు వస్తుంది కానీ ఆ కోట్లు అయితే మాత్రం దేవునికి అయితే ఖర్చు పెడుతున్నట్టయితే నాకైతే ఎక్కడ కనిపించలేదన్నమాట. అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత మెయిన్ ఖర్చు పెట్టాలి, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్లడ్ వస్తుంది అలాంటివి రాకుండా అవన్నీ నీట్గా చేపించే బాధ్యత అక్కడ వాళ్ళకు ఉంది. మిగతా అన్ని బంగారం అవన్నీ చేపించిన మనం చూడం. అండ్ ప్రజలకి ఇబ్బంది రాకూడదు, ఎందుకంటే మన వల్లే కదా మనీ వస్తుంది. ఆ స్వామివారు కూడా చల్లగా మనం చూస్తేనే కదా మనం అక్కడికి కూడా వెళ్ళేది, కాబట్టి అందుకని చెప్పేసి ఇవన్నీ ఫస్ట్ నీట్గా ఉంచడం చూడండి. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ తర్వాత చేసుకోవచ్చు, ఎవరి భక్తులకి మాత్రం ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మీదే. ఓకే గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, ప్లీజ్ సపోర్ట్ గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి సపోర్ట్ నాకు చేస్తూ ఉండండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేనైతే చేస్తూ ఉంటాను. ఓకే థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్.